నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో రాజు గృహంపై జరిగిన దాడిని ఖండిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అవమానపరిచే విధంగా జరిగిన దాడిని మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ చౌరాస్తా వద్ద జరిగిన ఈ రాస్తారోకలో డాక్టర్ మధు, శేఖర్ డాక్టర్, బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రాజేష్, ఇతర నాయకులు మరియు యువజన సంఘం యూత్ లీడర్లు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ప్రెస్ మీట్ నిర్వహించిన గజ్వెల్ టీఆర్ఎస్ నాయకులు, ఈ సందర్భంగా టీఆర్ఎస్పీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉన్నారు అన్నారు. ఆ విషయం తెలియక మృతిభ్రవించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకి తేడా తెలియకుండా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడడం ఆయన స్థాయిని తెలియజేస్తుందని, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా గజ్వెల్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పలు సందర్భాలలో పర్యటించి ప్రజలకు మనోధైర్యాన్ని ఇవ్వటం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు చేపడుతుంటే కాంగ్రెస్ నాయకులు విమర్శించడం బాధాకరమన్నారు. మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. మున్సిపాలిటీలకు సిద్దిపేట ఆదర్శమని, దాన్ని నమూనాగా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 1278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 762 రికార్డు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 171, మల్కాజ్గిరి జిల్లాలో 85, సంగారెడ్డి 36, నల్గొండ 32, కామారెడ్డి 23, మెదక్ 22, ఖమ్మం 18, మంచిర్యాల 17, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, సూర్యపేట 14 చొప్పున, కరీంనగర్, నారాయణపేట 9 చొప్పున, వరంగల్ రూరల్, నిజామాబాద్ 8 చొప్పున, రాజన్న సిరిసిల్ల 7, మహబూబాబాద్, పెద్దపల్లి 6 చొప్పున, వరంగల్ అర్బన్ 5, సిద్దిపేట 4, జనగామ 3, నిర్మల్, యాదాద్రి భువనగిరి, కుమ్రంభీం, ఆసిఫాబాద్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే సీజనల్ వ్యాధులు దరిచేరవని మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. ప్రతి శుక్రవారాన్ని డ్రైడేగా పాటించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో మంత్రి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. చెట్ల పొదల వద్ద నీటి నిల్వలు లేకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా శుభ్రం చేశారు. రైతుల సంఘటితానికి రైతు వేదికలు కీలకంగా మారనున్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు త్రిపురారంలో రైతు వేదికల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతుల ఆర్థిక బలోపేతానికి ఉచిత విద్యుత్, రైతు బంధు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. పంటల సాగు, పంటల ధర నిర్ణయంలో రైతు భాగస్వామ్యం పెంచాలన్న సంకల్పంతోనే రైతు వేదికలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు నోముల నరసింహయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిషోర్ పాల్గొన్నారు. రూర్బాన్ ప్రాజెక్టుతో పర్వతగిరి మండలానికి మహర్దశ రానున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని పర్వతగిరి, అన్నారం, షరీఫ్ గ్రామాల్లో ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో కలిసి పర్యటించారు. రూర్బాన్లో భాగంగా మొదటి విడతలో వచ్చిన రూపాయలు 30 కోట్లతో పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో తెలంగాణలో వ్యవసాయ రంగ స్వరూపమే మారిపోయిందని, గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం, ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నిరంజన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని, రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర సహాయాన్ని ఉపయోగించుకునేలా అవకాశం ఇవ్వాలని కోరారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి నుంచి సహకార వ్యవసాయ స్వయం శక్తి గ్రూపులతో పాటు ఆసక్తి గల రైతులకు వ్యక్తిగత రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
సచివాలయ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాల కూల్చివేత దుర్మార్గమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలోని ఆలయం మసీదును కూల్చివేయడం అన్ని వర్గాల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీసిందని ఓ ప్రకటనలో ఆరోపించారు. పాత భవనాలను కూల్చే క్రమంలో శిథిలాలు పడి ఆలయం మసీదు దెబ్బతిన్నాయంటూ కేసీఆర్ ఇచ్చిన వివరణతో తగిన త్యాగ్రత్తలు తీసుకోలేదని అర్థమవుతుందన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కాగా సచివాలయం కూల్చివేతకు సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకోలేదని హైకోర్టులో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అడావిడిగా కూల్చివేతలు ఎలా చేపడుతోంది అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సచివాలయంలో ప్రార్థనా మందిరాలను కూల్చివేసి మత విశ్వాసాలకు విఘాతం కలిగించేలా సీఎం కేసీఆర్ వ్యవహరించారని ఆరోపించారు. క్లెయిములను పరిశీలించి గిరిజనులకు మేలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ భూములపై సాగు హక్కుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న గిరిజనులకు ప్రయోజనం కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. తెనాలి ప్రభుత్వ డాక్టర్ మరణాన్ని చంద్రబాబు వాడుకుంటున్న తీరు రాజకీయాలకే మచ్చ. ఆయన మెదడు కుల్లిపోయిందనే విషయాన్ని ఆయనే బయటపెట్టుకున్నారు. విపత్తులను కూడా రాజకీయం చేసే పచ్చి స్వార్థపు మనిషి చంద్రబాబు అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైద్యుడి ప్రాణాలను కూడా నిలపలేని స్థితిలో రాష్ట్రం ఉండటం శోచనీయమని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదిక విమర్శించడాన్ని సజ్జల తిప్పికొట్టారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ఫ్యాబ్రిక్ హబ్గా తీర్చిదిద్దుతామని, రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న నూలును గార్మెంట్గా తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న స్పిన్నింగ్ జిన్నింగ్లో 7% ఇక్కడే తయారవుతుండగా ఇందులో అత్యధిక భాగం ఎగుమతి అవుతోందని తెలిపారు. టెక్స్టైల్ రంగంపై ఇన్వెస్ట్ ఇండియా నిర్వహించిన వెబినార్లో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు త్వరితగతిన విడుదల చేయాలని, కోవిడ్ మహమ్మారి ప్రభావం కారణంగా రాష్ట్రంపై ఒత్తిడి పెరిగినందున అదనంగా సాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవహారాలు, ప్లానింగ్, శాసన వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంతులతో సమావేశమయ్యారు. ముఫ్కల్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ బాల్కొండ నూతన కార్యవర్గము ఎన్నిక జరిగింది. కార్యవర్గ సభ్యులను, అతిథులను శాలువాలతో, మెమెంటోలతో సత్కరించారు. లయన్స్ క్లబ్లో నూతనంగా చేరిన వారు ప్రతిజ్ఞ చేసి క్లబ్లో చేరారు. నూతన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీలను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కరోనా వైరస్ రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. దేశంలో కొత్తగా నమోదైన కేసులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 282,511 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 27,114 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 519 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో భారత్లో మొత్తం కేసుల సంఖ్య 8,20,916 చేరింది.